ఫ్రెండ్స్, మన భారతదేశం ఒక అభివృద్ధి చెందుతున్న దేశం. ఇక్కడ చాలా మంది వ్యవసాయం పైన వాళ్ళ జీవనాన్ని సాగిస్తున్నారు. దేశంలోని సగం కంటే ఎక్కువ మంది వ్యవసాయం పైన ఆధారపడ్డారు. అయితే ఈ వ్యవసాయం చేసే వారందరికీ ఖచ్చితంగా యూరియా ఫర్టిలైజర్ తెలిసే ఉంటుంది. అయితే ఈ యూరియాలో ఎక్కువ పరిమాణంలో నైట్రోజన్ ఉంటుంది. ఇది మొక్కలకు, పంటకు చాలా అవసరం. అయితే ఇప్పుడు మీ బ్రెయిన్ లో నైట్రోజన్ ని సపరేట్ గా మొక్కలకు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? నైట్రోజన్ మనకు చుట్టుపక్కల ఉన్న వాతావరణంలో అంటే గాలిలో 78% ఉంటుంది కదా అని అనిపిస్తూ ఉండవచ్చు. మీరు అనుకుంటూ ఉన్నది కరెక్టే, కానీ దీని అవసరం ఏంటంటే ఫ్యాక్టరీస్ లో కొన్ని కెమికల్ రియాక్షన్స్ చేసి ఈ నైట్రోజన్ ని ఫర్టిలైజర్ రూపంలో మన పంటకు అమృతం లాగా పనిచేసే విధంగా తయారు చేస్తారు. అది యూరియా. దానివల్ల పంటకు ఎక్కువ మొత్తంలో అవసరమైన పోషక తత్వాలు మరియు నైట్రోజన్ అందుతాయి. అప్పుడు పంట బాగా పెరిగి అధిక దిగుబడి అందిస్తుంది. అయితే ఇక లేట్ చేయకుండా యూరియా ఫర్టిలైజర్ ని ఫ్యాక్టరీలో ఎలా తయారు చేస్తారో మరియు దాని మేకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం పదండి. నిజంగా ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. అందువల్ల వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. అండ్ ముఖ్యంగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. యూరియాలో ముఖ్యంగా నైట్రోజన్ ఉంటుంది. ఇది మన మొక్కలకు మరియు పంట ఎదుగుదలకు చాలా అవసరమైంది. అందువల్ల యూరియా తయారు చేయడానికి మొట్టమొదట ఈ నైట్రోజన్ గ్యాస్ ని లిక్విడ్ లేదా సాలిడ్ లోకి కన్వర్ట్ చేస్తారు. దానికోసం అనేక రకాల ప్రాసెస్ ని యూజ్ చేయడం జరుగుతుంది. అయితే మనం ఉపయోగించే యూరియాలో 80% యూరియాని ఇండియాలోనే తయారు చేస్తారు. అయినప్పటికీ 20% యూరియాని మనం ఇప్పుడు కూడా బయట నుంచి తెప్పించుకోవాల్సి వస్తుంది. ఫ్యాక్టరీలో ఈ యూరియా తయారు చేసే ప్రాసెస్ 3 స్టెప్స్ లో పూర్తి చేయడం జరుగుతుంది. అందులో మొట్టమొదట లిక్విడ్ యూరియాని తయారు చేసే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. యూరియాలో నైట్రోజన్ ఉంటుందన్న విషయాన్ని నేను మీకు ముందుగానే చెప్పాను. అందుకోసం ఈ నైట్రోజన్ గ్యాస్ ని అట్మాస్ఫియర్ నుండి కలెక్ట్ చేస్తారు. ఎందుకంటే మన వాతావరణంలో 78% నైట్రోజన్ గ్యాస్ దొరుకుతుంది. ఈ విషయాన్ని మీరు చిన్నప్పుడే బుక్స్ లో చదివి ఉంటారు. ఈ ప్రాసెస్ తర్వాత నైట్రోజన్ ని ఫ్యాక్టరీలో హైడ్రోజన్ తో మిక్స్ చేసి దాన్ని ప్రాసెస్ చేస్తారు. ఈ ప్రాసెస్ లో మనకు అమోనియా గ్యాస్ లభిస్తుంది. కానీ ఇక్కడతో ఈ ప్రాసెస్ కంప్లీట్ కాదు. దీని తర్వాతి స్టెప్ లో అమోనియాని కార్బన్ డైఆక్సైడ్ తో రియాక్ట్ చేస్తారు. వీటి రియాక్షన్ వల్ల అమోనియం కార్బోనేట్ తయారవుతుంది. ఈ విధంగా మన ఫస్ట్ స్టేజ్ కంప్లీట్ అవుతుంది. తర్వాత సెకండ్ స్టేజ్ లో అమోనియం కార్బోనేట్ లో మరింత టెంపరేచర్ ని యాడ్ చేస్తారు. దానివల్ల అందులో నుండి నీటిని సెపరేట్ చేయవచ్చు. అప్పుడు మనకు ఎక్కువ మొత్తంలో సాలిడ్ అమోనియం కార్బోనేట్ లభిస్తుంది. మీరు ఒక విషయాన్ని నోటీస్ చేసి ఉంటారు, యూరియా అనేది చాలా చిన్న చిన్న ముక్కలుగా ఉంటుంది కదా. సో ఇంత పెద్ద అమోనియం కార్బోనేట్ తో ఇంత చిన్న చిన్న ముక్కలను అసలు ఎలా తయారు చేస్తారు అన్న ప్రశ్న మీ అందరి మనసులో మెదులుతూ ఉండవచ్చు. దీనికోసం ఒక ఎక్స్ట్రా ప్రాసెస్ ఉంటుంది. ఇందులో అమోనియం కార్బోనేట్ ని ఒక చాలా పెద్ద కూలింగ్ టవర్ గుండా పంపిస్తారు. ఇక్కడ దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కన్వర్ట్ చేస్తారు. ఇక్కడ ఈ ప్రాసెస్ ఏమి అంత సింపుల్ కాదు. యూరియా విషయంలో ఈ కూలింగ్ టవర్స్ పని డిఫరెంట్ గా ఉంటుంది. అలా చిన్న చిన్న ముక్కలుగా చేసే ప్రాసెస్ లో పైనుంచి అమోనియం కార్బోనేట్ ని స్ప్రే చేస్తారు, కింద నుంచి కూల్ ఎయిర్ ని పంపుతారు. అలా చేయడం వల్ల సాలిడ్ అమోనియం కార్బోనేట్ చిన్న చిన్న ముక్కలుగా విడిపోతుంది. ఇక యూరియా కింద కలెక్ట్ అవుతుంది. ఇక అక్కడి నుంచి ఆ యూరియాని తీసి ఒక కన్వేయర్ బెల్ట్ పైకి పంపిస్తారు. ఇక ఇక్కడితో యూరియా తయారైంది. తర్వాత ప్యాక్ చేసి రైతులకు చేరవేస్తారు. అయితే ఈ నీమ్ కోటెడ్ యూరియాని తయారు చేసే ప్రాసెస్ ఎలా ఉంటుంది? అసలు ఈ నీమ్ కోటెడ్ యూరియాని ఎందుకు తయారు చేశారు? నార్మల్ యూరియాకే నీమ్ కోటింగ్ వేయడం జరుగుతుంది. ఇప్పటి రోజుల్లో మార్కెట్ లో ఇది చాలా ఎక్కువగా దొరుకుతోంది. నిజానికి దీనికి నీమ్ కోటింగ్ ఎందుకు అవసరం అంటే, నీమ్ కోటింగ్ లేనటువంటి యూరియాని ఇండస్ట్రీస్ లో చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఫర్టిలైజర్స్ ఇండస్ట్రీస్, టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ, ఆటోమోటివ్ ఇండస్ట్రీస్ లాంటి ఇలాంటి ఎన్నో ఇండస్ట్రీస్ లో వైట్ కలర్ లో ఉన్న ఈ యూరియాని యూజ్ చేస్తున్నారు. అలానే మెలమిన్ ప్రొడక్షన్ లో కూడా ఈ యూరియాని యూజ్ చేస్తున్నారు. అయితే మన భారతదేశంలో ఎప్పుడైతే హరిత విప్లవం స్టార్ట్ అయిందో ఆ టైంలో ఉత్పత్తిని పెంచడానికి మరియు యూరియా ధరను పెంచడానికి గవర్నమెంట్ తరఫున యూరియా కొనుగోలుపై సబ్సిడీ ఇచ్చేవాళ్లు. ఇందులో 250 నుంచి 260 రూపాయలకు రైతులకు ఒక యూరియా బ్యాగ్ వచ్చేది. కానీ కొన్ని రోజుల తర్వాత కొన్ని రకాల ఇండస్ట్రీస్, అప్పుడే చెప్పుకున్నాం కదా ఈ యూరియా అవసరమయ్యే ఇండస్ట్రీస్, రైతుల పేరుతో ఈ యూరియా బ్యాగ్లను కొని వాళ్ళ ఫ్యాక్టరీస్ లో వాడుకునేవారు. దాని నుంచి వచ్చే సబ్సిడీ
సబ్సిడీని కూడా వాళ్ళు మిస్యూజ్ చేసుకుని ఆ సబ్సిడీని కూడా తీసుకుంటూ ఉండేవారు. ఈ కోటింగ్ లేని యూరియా ఇండస్ట్రీస్ లెవెల్లో కూడా చాలా బాగా యూస్ అవుతుంది. దానివల్ల గవర్నమెంట్ పైన ఎక్స్ట్రా బర్డెన్ పడుతోంది. ఈ బర్డెన్ ని తగ్గించుకోవడానికి దీనిపైన నీమ్ కోటింగ్ ని స్ప్రే చేయడం జరిగింది. దాని తర్వాత నుంచి ఏ ఫ్యాక్టరీ కూడా దీన్ని ఇండస్ట్రీస్ లో యూజ్ చేసుకోలేకపోయింది. ఎందుకంటే ఈ నీమ్ కోటెడ్ యూరియా వాళ్లకు ఏ విధంగానూ ఫ్యాక్టరీలో యూస్ అవ్వదు. దానితో పాటు నీమ్ ని స్ప్రే చేయడం వల్ల లాభం ఏంటంటే, ఎప్పుడైతే ఈ నీమ్ అంటే వేప నేల లోపలికి వెళ్తుందో అప్పుడు అది మొక్కలకు హాని కలిగించే హానికరమైన పదార్థాలు మరియు కీటకాలను కూడా మూలాల నుంచి అంతమొందిస్తుంది. కెమికల్ అండ్ ఫర్టిలైజర్ మినిస్ట్రీ ప్రకారం 2015-16 గాను దేశంలో యూరియా యొక్క వినియోగం 24.5 మిలియన్ల టన్ల కంటే ఎక్కువగా ఉండింది. అప్పటి వరకు అది ఎక్కువ. ఇక అది 2018-2019 31.5 మిలియన్ టన్నులకు దరిదాపుల్లో పెరిగింది. అయితే ఇప్పటి వరకు మీరు యూరియా తయారయ్యే ప్రాసెస్ గురించి తెలుసుకున్నారు. అయితే ఇందులో నేను మీకు దీనికి సంబంధించి మరికొంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ ని చెప్పాలి అనుకుంటున్నా. అదేంటంటే, ఈ యూరియాని పొలంలో ఏ విధంగా యూస్ చేస్తారు, ఏ విధంగా యూస్ చేయాలి అని. నార్మల్ గా ఇప్పటి రోజుల్లో రైతులు పొలంలో యూరియాని పైనుండే జల్లుతారు. దాని తర్వాత వెంటనే పొలంలో నీళ్లను జల్లుతారు. కానీ అలా చేయటం వల్ల యూరియా యొక్క ఎఫెక్ట్ ని పాడు చేస్తున్నారన్న విషయం వాళ్లకు తెలియదు. దాని వల్ల వాళ్ళు యూరియా కోసం చేస్తున్న ఖర్చు కూడా వేస్ట్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే యూరియా నీటితో కలుస్తుందో అప్పుడు అది అమ్మోనియం గ్యాస్ లోకి కన్వర్ట్ అవుతుంది. ఆ గ్యాస్ చాలా ఈజీగా వాతావరణంలో కలిసిపోతుంది. నిజానికి యూరియా కలిపే సరైన మెథడ్ ఏంటంటే, ఒక చిన్న గొయ్యి తవ్వి అందులో యూరియాని నింపాలి. ఆ గొయ్యి పొలంలోని మొక్కలు లేదా పంటకు దాదాపుగా 8 నుంచి 10 సెంటీమీటర్ల దూరంలో ఉండాలి. ఇక యూరియాని గొయ్యిలో వేసి దానిపైన కొద్దిగా మట్టి వేసి దాన్ని క్లోజ్ చేయాలి. తర్వాత దీనిపై నుండి వాటర్ ని వదలడం చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఆ గ్యాస్ మట్టి లోపలే ఉంటుంది. దానివల్ల మొక్కలు చాలా ఈజీగా దాన్ని గ్రహించగలుగుతాయి. పొలాల్లో లేదా మొక్కలపైన యూరియాని జల్లేటప్పుడు దాని పరిమాణం ఎక్కువగా ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలి. అలా తీసుకోకపోతే మొక్కల డెవలప్మెంట్ ఆగిపోతుంది. అంతేకాదు, సెన్సిటివ్ గా ఉండే మొక్కలు ఎండిపోతాయి కూడా. అందువల్ల ఆ యూరియా పరిమాణం విషయంలో జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. 1947 ఎప్పుడైతే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందో ఆ టైంలో ప్రతి చోట దేశంలో పేదరికం మరియు ఆకలి చావుల సమస్య ఉండింది. అది దేశ అభివృద్ధికి అడ్డుగా ఉండింది. అలాంటి సమయంలో మన దేశ గవర్నమెంట్ ఏ విధంగా దేశం నుంచి ఈ పేదరికం మరియు ఆకలి చావులను దూరం చేయాలనే విషయాన్ని ఆలోచించారు. వ్యవసాయాన్ని పెంచడానికి కంటిన్యూస్ గా రీసెర్చ్ చేశారు. ఆ టైంలో ప్రొఫెసర్ నోర్మన్ బోర్లాగ్ గోధుమలకు సంబంధించి ఒక హైబ్రిడ్ జాతిని డెవలప్ చేశాడు. కానీ ఇండియా అగ్రికల్చర్ రెవల్యూషన్ కి మూలం ఎంఎస్ స్వామినాథన్. 1960s ఎప్పుడైతే మరోసారి దేశంలో పరిస్థితి చాలా దారుణంగా తయారైందో అప్పుడు గవర్నమెంట్ విదేశాల నుంచి హైబ్రిడ్ గోధుమ గింజలను తెప్పించింది. కానీ అత్యంత పెద్ద సమస్య ఏంటంటే, మన దేశం ముందు నుంచే ఆకలి చావులతో బాధపడుతూ ఉండటం వల్ల కొత్త విత్తనాలను యూజ్ చేయడానికి ప్రజలు అసలు రెడీగా లేరు. అప్పుడు వీటిని మొట్టమొదట ఒక ఎక్స్పెరిమెంట్ లాగా పంట చేయడం జరిగింది. ఇక ఎప్పుడైతే ఈ ఐడియా సక్సెస్ అయిందో అప్పుడు ఇండియాలో హరిత విప్లవం స్టార్ట్ అయింది. ఇక 1968 వరకు ఇండియాలో 170 లక్షల టన్నుల ప్రొడక్షన్ పెరిగింది. అది ఆ టైంలోనే అత్యంత ఎక్కువ ప్రొడక్షన్. ఈ విధంగా ఎదుగుతూ మన దేశం వ్యవసాయ రంగంలో టాప్ లో నిలిచింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.